చెట్లో చూసా ఎంత వెతిక ఒక్క కాయన్నా కనిపించిందా అలాంటిది ఇప్పుడు చెట్టు నిండాకు కాయలేరో వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ విలేజ్ టులేస్ ఈ అయితే లాస్ట్ టైం అయితే మీకు చూపించాను కదా బిక్కరకాయలు కోసం వెయిట్ సర్చింగ్ కాయలు అయితే చూపించకపోయాడు అని చెప్పాను అందుకని చెప్పి ఈ అయితే మనం సాదుకొండ ఉంది కదా సాదుకొండ సాదుకొండ కిందికి అయితే వచ్చేసామో అయితే ఇక్కడైతే మనకు చెట్లు అయితే ఉన్నాయి బట్ కాయలు అయితే కనపట్టలేదు మన ఛానల్ ఎవరో నాకు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ గైస్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అనమాట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి చాలా మంది అయితే లైక్ అయితే అస్సలు అయితే చేయట్లేదు నేను మీకోసమైతే ఎంతో కష్టపడుతున్నాను అనమాట అంటే నా వర్క్స్ అవన్నీ పక్కన పెట్టి పూర్తిగా యూట్యూబ్ సైడ్ వచ్చేసాను అనమాట ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి అయితే చూపించాలి అని చెప్పాను అందులోనూ నాకు ఇంకా ఈ నాకు ఈ వీడియో ఎడిటింగ్ ఒక సిక్స్ అవర్స్ అయితే పడుతున్నది ఈ యూట్యూబ్ మొత్తం జాబు జీబు అంతా కష్టమైపోతున్నదని చెప్పి ఫుల్లీ అయితే నేనైతే ఇక్కడైతే వచ్చేసానమాట యూట్యూబ్ సైడే మిమ్మల్ని నమ్ముకొని అయితే వచ్చేసాను బట్ ఇంకొక ట్రబుల్ అయితే ఉందనమాట మనకు అక్టోబర్కి మాంటేజెస్ని అయితే కంప్లీట్ అయిపోవాలి లేకపోతే మనకు పెద్ద మిస్టేక్ అయితే అవుతుంది అనమాట ఇంతవరకు పడిన శ్రమ కష్టం అంత అయితే వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా నా కోసం ఒక ఫైవ్ మీ బిజీ షెడ్యూల్లో నుంచి ఒక ఫైవ్ మినిట్స్ నా కోసం అయితే కేటాయించండి అంటే మీకు వీడియోలో లెంత్ ఎక్కువ అనిపిస్తే చెప్పండి ఖచ్చితంగా అయితే కట్ చేసేస్తాను మాక్సిమం పదిహేను నిమిషాల లోపల కట్ చేయాలని చెప్పి అయితే చూస్తున్నాను బట్ అయితే చాలా అయితే కష్టంగా అయితే ఉన్నాయన్నమాట అంటే మన వాళ్ళు కష్టపడుతుండేదానికి వీడియో విజువల్స్ అన్నిటికీ పదిహేను నిమిషాల లోపల కూడా అయితే మాక్సిమం మీకోసమైతే అనమాట మీకు వీడియోలు నచ్చకపోతే అయినా కామెంట్ చేసేయండి ఖచ్చితంగా అయితే అయితే చేసి మీకు ఏమో ఎటువంటి కంటెంట్ అయితే ఖచ్చితంగా అయితే చూస్తాను ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళు నేను చెప్పేదంతా స్కిప్ అయితే కొట్టేస్తున్నారు అనమాట అది ఇంకా అయితే బాధేస్తున్నది చేస్తున్నది ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాయి మీకే అనమాట దాన్ని ఇచ్చే అడుగుతున్నాను ఖచ్చితంగా నా కోసం ఒక ఫైవ్ మినిట్స్ వీడియోలు కేటాయించండి ఖచ్చితంగా అయితే ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీ సపోర్ట్ అయితే ఉండే ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను మీకైతే ఇంకో విషయం ఏంటంటే మనము ఈ మౌంటైజేషన్ కానీ కంప్లీట్ చేయలేకపోయినా మనకు ఈ సెప్టెంబర్ అనమాట సెప్టెంబర్ లాస్ట్కి అంతా మౌంటైజేషన్ కంప్లీట్ చేయాలి దానికని చెప్పి ఇంకో టూ థౌజండ్ అవర్స్ పెండింగ్ ఉంది మీరు ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకన అలాగే కంటిన్యూగా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చూసినా కూడా అయితే వస్తుంది ప్లీజ్ గైస్ నా కోసం అయితే మన మీ అందరికీ మై ఆల్ వీడియోస్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది మీకు టైం దొరికినప్పుడల్లా ఆ వీడియోస్లలో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అన్న చూడండి లేకపోతే కుదిరితే మొత్తం చూడండి ఎందుకంటే ఇలా కంప్లీట్ చేస్తే టూ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యి మానిటైజేషన్ అయితే అయిపోతుంది ఇలా చేసిన దానికైతే నాకు కూడా అయితే ఫలితం అయితే వస్తుంది అనమాట అంటే యూట్యూబ్ నుంచి మనీ వచ్చేది కానీ ఏదైనా కానీ లేదనుకో ఇంకా సెప్టెంబర్ కంప్లీట్ అయిపోతే హా ఖచ్చితంగా అయితే నేనైతే యూట్యూబ్ అయితే నిలిపేయాలి ఇదైతే పక్కా ఇదైతే శాడ్ న్యూస్ అనుకోవచ్చు అంటే ఉంటుంది కదా మనకు కూడా అంటే యూట్యూబ్ మీద నాకు కూడా ఏదైనా ఒక ఇన్కమ్ ఉంటేనే అయితే ఆస్కారం అయితే ఉంటుంది నేనైతే సరదాగా అయితే చేయట్లేదు ఖచ్చితంగా ఒక గోల్తోనే చేస్తున్నాను అనమాట కాబట్టి నాకు కూడా సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా అయితే మీ సపోర్ట్ అయితే ఉండాలి ఖచ్చితంగా మీ బిజీ షెడ్యూల్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అడుగుతున్నా అనమాట నా కోసం ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఒక కామెంట్ చేయడం వల్ల చాలా మందికి అయితే వెళ్తుంది అనమాట అదైతే నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను బట్ మన వాళ్ళు ఎవరైతే వీడియో అయితే లైక్ చేయట్లేదు మన వీడియో కిందనే ఉంటుందన్నమాట లైక్ బటను కామెంట్ బటను ఒక లైక్ చేసి ఒక కామెంట్లో ఒక సిమ్మలో ఒక హాయో ఏదో ఒకటి చెప్పండి వీడియో కొంతమందికి అయితే వెళ్తుంది స్కిప్ చేయకన్నా అయితే చూడండి స్కిప్ చేసి అయితే చూడొద్దండి ప్లీజ్ గైజ్ ఖచ్చితంగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట నా సైడ్ నుంచి అంతే ఇంకా బిక్కరకాయలు అయితే వేట్ అయితే మొదలు పెట్టేసామన్నమాట ఇక్కడ ఇక్కడ చూసినా కూడా కాయలు ఉన్నాయి కానీ సారీ మళ్ళీ మిస్టేక్ అయిపోతున్నది అది ఏదో ఈరోజు అసలు బాగాలేదనమాట ఎందుకంటే ఇంకో వన్ మంత్లో మానిటైజేషన్ కాకపోతే యూట్యూబ్ ఖచ్చితంగా అయితే నిలిపేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట నాకు అది మైండ్లోకి తడుతూనే ఉంది ఇంకా టూ థౌజండ్ అవర్స్ పెండింగ్ ఉందన్నమాట దాన్ని బట్టి చేంజ్ చేయాలి అయితే అర్థం కావట్లేదు ఈ సెప్టెంబర్ లాస్ట్కి అంతా కంప్లీట్ కాకపోతే నేను కూడా యూట్యూబ్కి టాటా చెప్పాల్సి వస్తుంది దాని గురించి కానీ మీరైతే నమ్మకం అయితే ఉంది మీ ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేస్తారండి ప్లేలిస్ట్ ఉన్నది గైస్ మనకు ఆల్ ప్లేలిస్ట్ అని చెప్పి అయితే చేసి పెట్టాను అందులో ప్రతి ఒక్క వీడియో మనము అప్లోడ్ చేసినది ప్రతి ఒక్కటి అయితే అందులో ఉన్నాయన్నమాట ఆ వీడియోలలో మీ ఫ్రీ ఉన్న టైంలోనే చూస్తే ఆ మౌంటైజేషన్ కంప్ కంప్లీట్ అవుతుంది మీరు ఎప్పటికైతే మర్చిపోలేరు అనమాట ఒక చిన్న రిక్వెస్ట్ దాని గురించి చూడండి కాయలు అయితే చూద్దాము ఈ పక్క చెట్లు అయితే మొత్తం దాడుతున్నాం మీకోసమైతే చూడండి మీరు కూడా చూడండి గైస్ ఇవే అనమాట ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే చూపించాను మీకు ఈసారి అయితే సాధుకొండ ఇదోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే సాధుకొండ సాధుకొండ దగ్గరికి అయితే వచ్చాను అనమాట లాస్ట్ టైం ఇక్కడ అది మల్లైకొండ మల్లెకొండ సైడ్ అయితే చూపించాను కదా అందుకని చెప్పి అని చెప్పి ఇప్పుడు డైరెక్ట్ అయితే సాదుకొండ దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడైతే తాళాడుతున్నాను మాక్సిమం కాయలు దొరికేంత వరకు అయితే ఇంకైతే వీడియో అయితే తినను చూడండి గాయస్ మన ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే ఫాలో అయితే కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి గాస్ ఈ పక్క అయితే మనకు ఎట్టు చూసినా అయితే చెట్లు అయితే కనపట్టలేదో కొట్టిన ఆ పక్క చూసాం కానీ కాయలు అయితే లేవు వాటిల్లో ఇంతసేపటి నుంచి తిరుగుతుంటే మాకు ఇక్కడ అయితే చెట్లు కాయలైతే కనిపించాయి అనమాట ఎన్ని చెట్లు చూసా ఎంత వెతికా ఒక్క కాయన్నా కనిపించిందా అలాంటిది ఇప్పుడు చెట్టు నిండాకు కాయలేరు ఎట్టు చూసినా కాయలేరు ఫుల్ హ్యాపీ అనమాట నాకు డౌట్ ఉండే ఇప్పుడు నేను వెతుకుతుండే చెట్లు నిజంగానే బిక్కిరకాయ చెట్లు లేకపోతే కాదా అని డౌట్ అయితే క్లియర్ అయిపోయింది ఇద్దో మా ఓడైతే కుస్తీ పడి మరీ అయితే కాయలు అయితే బిక్కేస్తున్నారు ఇద్దరు చూడండి మీకు కూడా అయితే చూపించేస్తాను ఫైనలే మాగ్ చాలా ఆనందం అయితే దొరికేసింది మనకైతే మాగవేడా ఈ పచ్చి కన ఉంటాయి కదా వీటినే తుంచేసుకొని మాగేస్తారు కవర్లు ఎత్తుకొండ ట్యాంకీలో ఉన్నాయి మా ఓడు తిని వారేస్తున్నాడు దొరికింది జాన్సన్ ఆనందాన్ని కోరుకోరు కానీ ఎంత మూల్యానికి పట్రా కాయలే కదా అవే యా బిక్కరకాయలే బట్ ఇప్పుడేనా లేకపోతే ఇంకా ముదరాలి అవేసుకోవాలి పట్టుబర్దే దీని లోపల పాల్గొట్ట చూద్దాం అంతేనా బాగుందా టేస్ట్ బా గు నేనైతే బిక్కరకాయల చెట్లను అయితే కనుక్కోలేజానో ఇదే బిక్కరకాయ చెట్టు ఇదే అనమాట బిక్కరకాయ చెట్టు ఇవి ముదిరిన చెట్టు ఇదో ఇవే కాయలు ఒకటి రెండు చూడండి ఫుల్లీ క్రాపు చూసినా కాయలే చూడండి చూడండి గాయస్ ఇదే మనం ఫైనలీ అచీవ్ ఇట్ ఏదో మిస్ అవుతున్నామో మిస్ అవుతున్నామో అనుకుంటా అంటే ఏదో మొత్తానికి అయితే అనమాట ఇదో అనమాట ఇవంతా పచ్చివే కాయలు అయితే ఇదో మా ఓడైతే బీకేస్తున్నాడు అదో ఇంకా ఈ పక్క చాలానే ఉన్నాయన్నమాట వీటిని ఏం చేస్తారంటే ఇప్పుడు మన వాళ్ళు బీకచ్చేది కూడా ఇవే ఈ కాయలను బీకచ్చేసి ఉడకేస్తారనమాట ఉడకేస్తే ఇంకా అవి ఆటోమేటిక్గా మాగిపోతాయి కాబట్టి అవే మనకు టేస్ట్గా అనిపిస్తాయి ఈ చెట్లు ఉండే పళ్ళు కా మాగాలంటే చాలా టైం అయితే పడుతుందా కాబట్టి మన వాళ్ళు మాగిన కాయలు అనుకుంటా అంటాం మనము కాదు వాళ్ళు ఉడకబెట్టి ఈ కాయలు అన్నిటినీ మనకి ఇస్తారు చూడండి గాయస్ మన వాళ్ళు అయితే కాయలు అయితే బీకేశారు ఆయన అయితే పగలు కొడుతున్నాము అంటే మాగిండేది ఎట్లా ఎట్లుంటుందో మీకు లోపల చూపించాలి కదా ఆ ఉద్దేశం మీదే మా ఎందుకంటే కొరకల్ అంటే కానీ ఉన్నాము హార్డ్ హార్డ్గా అయితే ఉన్నాయి ఇది మా వస్తుంది మా అయితే ఇది తోలు అంతా వచ్చేస్తుంది ఇది పచ్చిది కాబట్టి అసలు రావట్లే మా అయితే అయితే ఇంకా సూపర్ అయితే వస్తుంది టేస్ట్ టేస్ట్ గురించి అడగాల్సింది ఏదంటే అంటే దీని టేస్ట్ అసలు వర్ణించలేము అనమాట ఆ రేంజ్లో అయితే ఉంటాయి మీరు కూడా తినే ఉంటారు ఎవరెవరు తిన్నారోసారి అయితే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి గాజ్ చాలా మంది అయితే కామెంట్ అయితే అసలు చేయట్లేదు మన వీడియోకి లైక్ కూడా చేయట్లేదు మీరు ఖచ్చితంగా అయితే ఇలాంటివైతే చేయాలన్నమాట లేకపోతే నాకు చాలా అయితే ట్రబుల్ అయితే వచ్చేస్తున్నది మీరు కొంచెం సపోర్ట్ అయితే చేయండి గ్యాస్ మీ మిమ్మల్ని నమ్ముకొని నేనైతే ఇక్కడ అంతా మొదలు పెట్టేశాను యూట్యూబ్ అయితే నాకైతే వెనక్కి వెళ్ళాలని అయితే లేదు మీ సపోర్ట్ ఖచ్చితంగా అయితే నాకు కావాలి ఏం లేదు గ్యాస్ ఒక లైక్ ఒక ఫైవ్ మినిట్స్ వీడియోలు అలా చూసి నా యూట్యూబ్ ఛానల్కి కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా గైస్ ఇదే గైస్ బిక్కరికాయ చెట్టు ఇది బిక్కిరికాయ చెట్టు ఇది బిక్కిరికాయ ఇవి పచ్చగా ఉన్నారు కదా చాలా అయితే ఉంటాయి ఇంత హార్డ్గా మనం ఇప్పుడు ట్రై చేసాం కదా అంత హార్డ్ అయితే ఉండదు ఇప్పుడు సింపుల్గా వచ్చేస్తుంది వేళ మాగితే వాటిని ఒకసారి వేడి నీటిలలో ఉడకేస్తారనమాట అప్పుడు కొంచెం తీపుగా వస్తాయి అని చెప్పి చెప్పారు చాలామంది ఇప్పుడైతే మనం అయితే ఒక ఈ చెట్ల అయితే కాయలు అయితే పీకేస్తున్నామో ఇంకా ఈ పక్క ఉన్నాయి కానీ చాలానే కాయలు చెట్లు అన్నీ మనం ఇన్ని రోజులు తాళాడింది ఇదే ఈ చెట్నే ఇది అది రెండు ఒకటా కాదని చెప్పి ఆకులతో ట్రై చేద్దాం ఇవి రెండు తేడాగా ఉన్నాయి అంటే మనం ఇన్ని రోజులు తాళాడింది అది బిక్కరికాయల చెట్లు కాదనమాట ఇది ఒరిజినల్ బిక్కరకాయ చెట్టు లాస్ట్ టైం మీరు వీడియో చూశారు కదా ఆ మాత్రమే చెప్పలే కదా గాయస్ నాకు ఈ కాయలు కనబడకూడదు ఇప్పటికి కూడా నేను అవే బిక్కరకాయ చెట్లు అనుకుంటాను ఇంట పెద్ద మిస్టేక్ అయితే జరిగిందనమాట అది మీరు గమనించలేదు నేను అస్సలు గమనించుకోలేదు ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి ఈ కాయలు చూసిన తర్వాత ఇది బిక్కరకాయ చెట్లు అని చెప్పొచ్చింది ఓకే బాగా గుర్తుపెట్టుకోండి గాయస్ ఈ ఆకు ఈ చెట్టు ఎక్కడ కనిపించినా ఇవి బిక్కరకాయ చెట్లు బాగా గుర్తుపెట్టుకోండి తిని చూద్దాము పచ్చికాయ ఉగురికాంటాయి పచ్చికాయలు అస్సలు బాగుండవు అనమాట ఇంత కొరికి నాకు కూడా చేయాలట్లేదు కాదు ఉగురు డిఫరెంట్ టేస్ట్ ఉంది డిఫరెంట్గా ఉంది ఉప్పు కదా మా కోల్గేట్లో ఉప్పు లేదు చూడండి కానీ ఇవే కాయలు కాళ్ళైతే ఒగురికైతే ఉన్నాయా ఏమన్నా ఏం చెప్తావు కాయలు మాయనంకైతే తింటే దాని టేస్టే వేరు పచ్చి అయితే తిన్న ఒగురు అనిపిస్తాం ఎక్కువ కొరకలేము గట్టుకుండా ఎంత కొడుకుతున్నా కూడా కానీ నేను మా వాళ్ళు అయితే కొరకే హ్యాండ్ అఫ్ చూడండి ఇవే కాయలు మనం కొనాలనుకుంటే ట్వంటీ రూపీస్ ఎందుకరా ఇలా ట్వంటీ రూపీస్ పెడుతున్నారు స్టార్టింగ్లోనే చెప్పా ఎక్కువ కదా అనిపించింది ఎక్కువ ఏం కాదు టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి తలాడుతున్నాను నేను కాయల కోసం ఇంకా వాళ్ళ అడవిలో అంతసేపు తిరగాలంటే అవుద్దిగా ఖచ్చితంగా వాళ్ళకు కూడా నేనే మీకోసం తిరగాలని చెప్పి త్రీ డేస్ నుంచి తిరుగుతున్నా ఇంకా వాళ్ళకి అదే వర్క్ వాళ్ళకి గిట్టుబాటు కూడా కావాలి అదే వాళ్ళు పనికి వెళ్తే త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అన్న వస్తుంది మినిమం ఫైవ్ హండ్రెడ్ అన్న వస్తుంది అలాంటిది ఓసీగా తిరగాలంటే ఎవరు తిరగరు కదా ఆ విధంగా కాయ అయితే స్టార్టింగ్ ఉగురుగా ఉన్నా మళ్ళా తినాలనిపిస్తుంది ఎందుకంటారు అదేదో టేస్టు నామిలేటప్పుడు ఏమో వద్దు చేద ఉంది అన్నట్లుంది మొత్తం నామిలేట్స్ తినేస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది దట్స్ వై ఇలాంటి కాయలన్నీ సూపర్గా అయితే అనిపిస్తాయి బిక్కర్ కాయల కోసం ఈ ఆనందము పీక్స్ నాకు ఒకే ఒక లోటు ఉండే మొన్న అంతా కాలు బాగలేక కొండెక్కా ఇది ఎక్కా అది ఎక్కా ఎంత తిరిగినా ఆఖరికి కాయలు చూపించలేకపోయాను అని చెప్పి బాధ ఉండే బా ఈ రోజు బాధ కూడా చాలా మంది ఇప్పటికే మన వీడియో అయితే స్కిప్ కొట్టుకొని చూసింటారు ఏం చేద్దాం తప్పదు కొంతమంది కొట్టుకొని చూస్తారు చాలామంది మన వీడియోని కంటిన్యూగా చూసింటారు చూడు చాలా హార్ట్ని అయితే చేసే ఉంటారు గాయస్ నాకు కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారనమాట ఓ థర్టీ మెంబర్స్ ఇంకా ఎక్కువే కూడా హ చాలా అయితే రుణపడి అయితే ఉంటాను వాళ్ళకైతే ఖచ్చితంగా అంతే గాయస్ మీరు కూడా నాకైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడో ఇంతతో ముగిచ్చేద్దాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇందులో బిక్కరికాయలతో చూపించడంతో పోలిస్తే నా ఆవేదన ఎక్కువై ఉంటుంది ఆవేదన ఎవరికి ఎక్కువ అనిపించదు ఎందుకు అది ఎంత మూల్యానికి అన్నట్లు ఇంత కష్టపడుతున్నా కదా మీరు చూపించలేకపోవడం వల్ల కొంచెం డిస్అడ్వాంటేజ్ ఎక్కువైపోతున్నది ఎందుకంటే ఇంకా వన్ మంత్లో పడిన కష్టం అంతా గాలో కలిసిపోతుందండి ఎవరికైనా అనిపిస్తుంది కదా ఆ రేంజ్లో కానీ అయితే నమ్మకం అయితే ఉంది మీరైతే వీడియోస్ని అయితే ప్లేలిస్ట్లో నుంచి అయితే ఖచ్చితంగా మీరు టైంలో చూస్తారని ఫ్రీ టైంలో లేకపోతే ఒక నైట్ టైం ఉంటుంది కదా నైట్ టైం అలా పెట్టేసి పడుకోండి గైస్ ప్లీజ్ సాధకొండ గురించి కూడా వ్లాగ్ అయితే చేయబోతున్నాను తొందరలో అయితే వస్తుంది వచ్చేది లేని మీ సపోర్ట్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఈ వన్ మంత్లో మనకు మోంటే చేసిన కంప్లీట్ అయిపోతే ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే చేయడానికి అయితే చూస్తాను లేకపోతే టాటా కోలు చెప్పేసి ఇంకా జాబ్ చూసుకోవాలన్నమాట తప్పదు కదా సెకండ్ ఆప్షన్ ఉండాలి మనం ఇంత ఎదిగాము ఇంట్లో వాళ్ళు భరించడమే చాలా కష్టం అలాంటిది ఏ ఈ ఒక్క ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ టైంకి వన్ ఇయర్ అయితే కాబోతున్నది మనకు ఇంతవరకు అయితే ఒక రూపాయి అయితే ఇన్కమ్ రాలేదు ఈ రూపాయి ఇన్కమ్ రాలేదు కదా ఖర్చు అయితే సుమారు వన్ ఆర్ టూ ల్యాక్స్ వరకు వెళ్ళిపోయింది ఎలా వెళ్ళింది బ్రో అంటారో ఎందుకు వెళ్ళదు మీకు చూపిస్తున్న ఎక్విప్మెంటు వాడుతున్న క్వాలిటీ ఇలాంటివి కొత్త ఒక్కటి ఊరికనే రావుగా ఖర్చు పెట్టాలిగా మీరు సపోర్ట్ కోసం మీ కోసం మీ సాటిస్ఫాక్షన్ కోసం ఇవంతా చేస్తున్నాను అనమాట మళ్ళీ రిటర్న్ రావాలంటే మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది ఒకటే ఒకటి ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ వీడియో బాగుందని ఒక కామెంట్ ఇంతకు మించి నాకు ఇంకేం వద్దు మీ దగ్గర నుంచి ఓకేనా అంతే గాయస్ అంతవరకు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్